హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే హాయ్ నాన్న మూవీ చూసి రావడం జరిగింది. నాకైతే మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది భయ్యా. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్లా ఉంది మూవీ. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే అసలు స్టోరీ ప్లాట్ ఏంటంటే, విరాజ్ ఒక ఫోటోగ్రాఫర్, తనకి అందమైన ఒక మహి అనే పాప ఉంటుంది. పెరిగే కొద్దీ మహీకి వాళ్ళ అమ్మ గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది. బట్ విరాజ్ మాత్రం దాచడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అసలు మహీ వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుందా లేదా, వీళ్ళిద్దరి మధ్యకి యష్ణ అనే అమ్మాయి ఎలా వచ్చింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఒక తెలిసిన స్టోరీనే ఎమోషనల్ సిచ్యువేషన్స్ని నింపి కథని చాలా బాగా తీసుకువెళ్లారు. ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు అయితే స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. మంచి క్యారెక్టరైజేషన్స్తో మూవీని ఎంగేజింగ్గా తీసుకువెళ్లారు. ఇంటర్వెల్ ట్విస్ట్ నార్మల్గానే ఉంటుంది, బట్ క్లైమాక్స్ మాత్రం ఒక ఎమోషనల్ హై వచ్చేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇంకా డైలాగ్స్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పాలి. చాలా సిచ్యువేషన్ని ఎలివేట్ చేశాయి. మ్యూజిక్ బై హెషప్ అబ్దుల్ అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో అయితే బీజిఎం కానీ టాప్ నాచ్ ఇచ్చారు. అసలు ఎమోషనల్ సీన్స్ అంత బాగా వర్కౌట్ అవ్వడానికి ఈ మ్యూజిక్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ ఉంది. బ్రైట్ అండ్ రిచ్ కలర్స్తో ఒక వార్మ్ ఫీలింగ్ని తీసుకొచ్చారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే, అక్కడక్కడ కొంచెం లెంగ్తీ ఫీల్ అవుతాం. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉంటే బాగుండేది. మూవీలో హీరోయిన్ బ్రదర్ రోల్ అండ్ అలానే ప్రియదర్శి గారి క్యారెక్టర్ ఇంకొంచెం ఇంపాక్ట్గా క్రియేట్ చేసేలా రాసుకోవచ్చు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, నాని యాజ్ విరాజ్ కుమ్మేశాడు అని చెప్పాలి. దసరా లాంటి మాస్ మూవీ తర్వాత ఇలాంటి క్లాస్ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడమే గ్రేట్ అంటే, దానికి తోడు ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఏడిపించేశారు. మృణాల్ ఠాకూర్ గారు ఒక బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాలి. క్యూట్ క్యూట్గా కనిపిస్తేనే ఒక సాలిడ్ రోల్లో ఇంప్రెస్ చేశారని చెప్పాలి. సీతారామం తర్వాత అలాంటి పర్ఫార్మెన్స్ ఈ మూవీలో చేశారు. మహి క్యారెక్టర్లో చేసిన కియారా కూడా చాలా బాగా నటించింది. ఎస్పెషల్లీ తన డైలాగ్ డెలివరీ అయితే భలే అనిపించింది. ప్రియదర్శి, జయరామ్ గారు వీళ్ళంతా వాళ్ళ మెచ్యూర్డ్ యాక్టింగ్తో మూవీని బాగా సపోర్ట్ చేశారు. అండ్ అలానే శృతి హాసన్ గారు కూడా ఒక చిన్న క్యామియోలో కనిపించారు. ఓవరాల్గా ఈ మూవీకి మనలిచ్చే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇట్స్ ఏ గుడ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలి. మీరు కనుక క్లాస్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు అయితే డెఫినెట్గా ఈ వీకెండ్కి ఈ మూవీని ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.